గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాసులో మనం రాష్ట్రాల మధ్య జరిగే ఈ నదీ జలాలకు సంబంధించిన వివాదాలు అలాగే దానికి సంబంధించి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ మార్కెండేయ రివర్ దాని గురించి మనం తెలుసుకుందాం అలాగే దాని తర్వాత మనం బోన్ డెత్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం చూడండి మనం ఈ కోవిడ్ నైన్టీన్ అనే మహమ్మారి మనం ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాము రెండవ వేవ్ దాదాపుగా ముగిసినట్టుగా మనకు అనిపిస్తుంది ఇక థర్డ్ వేవ్ ఏ క్షణంలోనైనా రావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ పరిస్థితుల్లో మనకు ఈ బోన్ డెత్ అనేది ఒకటి క్లియర్గా అనిపిస్తుంది అయితే ఈ బోన్ డెత్ అనేది ఖాళీ మన తొడ ఎముక ఫీమర్ అనేది మన బాడీలో ఉండే అతిపెద్ద ఎముక ఆ ఎముకకు సంబంధించి అక్కడ బ్లడ్ సప్లై అనేది రక్త ప్రసరణ అనేది సరిగా జరగకుండా పోతుంది ఎవరికి ఈ కోవిడ్ నైన్టీన్ బాధితులకు అంటే కోవిడ్ నైన్టీన్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కనిపించే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇంతకుముందు మనం చూసినట్టుగా బ్లాక్ ఫంగస్ ఏదైతే చూసామో ఇప్పుడు ఈ డెత్ బోన్ అనేది కూడా కనిపిస్తుంది తద్వారా ఆయా వ్యక్తుల్లో తట్టుకోలేనంత నొప్పి కనిపిస్తుంది తట్టుకోలేనంత నొప్పి ఇక దాని ప్రభావం ఇక పూర్తి మనిషి పైన ఆరోగ్యం పైన పడి ఇది హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ కోవిడ్ నైన్టీన్ వలన ఈ కొత్త కొత్త వ్యాధులు కొత్త కొత్త అవస్థలు అనేవి ఇప్పట్లో మనకు తప్పేటట్టుగా మనకు కనిపించట్లేదు దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా మార్కెండేయా రివర్ ఈజ్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ మార్కెండేయ రివర్ అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది కేరళ కర్ణాటక కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కర్ణాటక అండ్ తెలంగాణ సో మన రాష్ట్రాల్లో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మార్కెండేయ నది లేదు కాబట్టి డెఫినెట్గా మనము ఈ సి అనేది మనం తీసేయవచ్చు సి తీసేయవచ్చు అలాగే డి కూడా మనం తీసేయవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో లేదు కాబట్టి దీన్ని కనుక మనం పక్క తీసేస్తే మనకు మిగిలినవి రెండు ఏ అండ్ బి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక అండ్ తమిళనాడు చూడండి సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఒక రాష్ట్రంలోంచి ఇంకో రాష్ట్రానికి నది వెళుతున్నప్పుడు ఇరు రాష్ట్రాలు కూడా ఆ నదీ జలాలపైన అధికారాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ జలం అనేది నీరు అనేది ప్రతి రాష్ట్రానికి ప్రతి మనిషికి చాలా ఉపయోగకరం కాబట్టి డెఫినెట్గా అది ఎక్కువగా రావాలి అని కోరుకుంటారు దానికి సంబంధించి ఒప్పందాలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వ జోక్యము ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా నీరు నిలిచిపోయి క్రింద ఉండే రాష్ట్రాలకు క్రింద ఉండే రాష్ట్రాలకు అంటే లో లయింగ్ స్టేట్స్కి ఈ నీటి పారుదలనే తగ్గిపోతుంది అప్పుడు ఆ నీటి మీద ఆధారపడే ఆ క్రింది ప్రాంతంలో ఉండే రాష్ట్రం వారి పంట గురించి కానివ్వండి తాగునీటి గురించి కానీ చాలా అవస్థపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అటువంటి అవస్థే మనం ఇప్పుడు చూస్తున్నాము తమిళనాడు రాష్ట్రంలో అది కనిపిస్తుంది అంటే ఈ మార్కెండేయా రివర్ మీద ఒక డ్యామ్ కట్టాలి అని ఈ కర్ణాటక ఆలోచిస్తూ ఆ డ్యామ్ కడుతుంది కాబట్టి దాన్ని ఆపాలి అని తమిళనాడు కోరుతుంది దానికి సంబంధించింది ఈ మార్కెండేయ రివర్ డిస్ప్యూట్ రైట్ సో ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతారు మార్కెండేయ నది అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదము ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండ్ తమిళనాడు రైట్ అలాగే చూడండి ఈ మార్కెండేయ రివర్ అనేది పొన్నయ్యారు రివర్కి ఉపనది మీకు నదులు తెలుసు ఉపనదులు తెలుసు కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి ఒకవేళ ఈ డ్యామ్ కనుక కట్టి తమిళనాడులో కనుక నీరు రాకపోతే తమిళనాడులో ఉన్న కృష్ణగిరి కృష్ణగిరి తాలూకులో ఎనిమిది వందల డెబ్భై హెక్టార్ల పంట పొలాలకు నీరు అందకుండా పోతుంది అది తమిళనాడుకు సంబంధించిన ఒక ఆవేదన రైట్ అలాగే ఇక మనం ఈ బోన్ డెత్ గురించి కొన్ని పాయింట్స్ చూ చూసుకుందాము ఇప్పుడు చూడండి మనకు మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయని మనకు తెలుసు టూ హండ్రెడ్ అండ్ సిక్స్ బోన్స్ కదా మనకు తెలిసింది ఆ విషయం దీంట్లో లార్జెస్ట్ బోను లాంగెస్ట్ బోను స్ట్రాంగెస్ట్ బోను ఏది అంటే ఫీమర్ అంటే తొడ ఎముక అంటే మన తొడలుండే ఈ ఫీమర్ అనే ఈ ఎముక అది లార్జెస్ట్ లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ అలాగే మన శరీరంలో ఉన్న అతి చిన్న ఎముక ఏది అంటే మన చెవిలో ఉంటుంది అది దాని పేరు స్టేపిస్ రైట్ సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ స్టిల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్ సో నేను చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మనం మీరు జాగ్రత్తగా చూస్తే ఇది చూడండి ఈ కోవిడ్ నైన్టీన్ బారిన పడి తర్వాత ఈ అవస్థలు పడేవారు ప్రస్తుతం దీంతో సఫర్ అవుతున్నారు దీన్ని ఏవిఎన్ అని ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అని ఇది మెయిన్గా ఎఫెక్ట్ చేసేది ఏంటంటే తొడలో ఉండే ఈ ఫీమర్ అనే ఎముకని రైట్ అయితే ఇది దీనివల్ల ఏంటంటే ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి విపరీతమైన నొప్పి కలుగుతుంది విపరీతమైన నొప్పి నొప్పి కలుగుతుంది తట్టుకోలేని పరిస్థితుల్లో వారు ఉండడం జరిగింది ఇది ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఇంటరప్షన్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద బోన్ సో ఆ ఎముకకు జరిగే రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడడం వలన ఇది ఆ పెయిన్కి కారణం అవుతుందని భావిస్తున్నారు ఇక చాలా కేసెస్లో ఏంటంటే ఇది ఆ రిప్లేస్మెంట్ ఒకటే దారి అన్నట్టుగా ఇది ఉంది ఇక భవిష్యత్తులో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తారు అనేది మనం వేచి చూడవలసి ఉంది అలాగే చూడండి మనకి ఎగ్జామినేషన్లో అడగవచ్చు డెత్ బోన్ దేనికి సంబంధించింది ఇది కరోనా నైన్టీన్ పేషెంట్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకు కనిపించే ఒక బాధగా మనం చెప్పవచ్చును సో ఈరోజుకి సెలవు మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనము తర్వాత క్లాస్లో కలుద్దాము టేక్ వెరీ గుడ్ కేర్